సో రీసెంట్గా ఏదో రాహుల్ గాంధీ గారు కూడా ఏదో పాదయాత్ర టైంలో మీరు ఏదో అవునండి ప్రశంసించినట్టు ఉంది అంటే అది ఇంగ్లీష్లో మంచి కొటేషన్ ఉంటుంది, వెన్ యూ డూ వాట్ యూ కెన్ ద గాడ్ విల్ డూ వాట్ యూ కెన్ అట్ అని. అంటే మనం చేయగలిగింది మనం చేసినప్పుడు మనం ఏదైతే చేయలేమో అది దేవుడు చేస్తాడు అని. సో నేను చేయగలిగిందంతా పెయింటింగ్ వేయడమే, ఇంకా దానికి రావాల్సిన గుర్తింపు కానీ అవార్డ్స్ కానీ ఆర్డర్స్ కానీ ఆఫర్స్ కానీ అవన్నీ నేను అనుకోవడం ఈ నేచర్ చూసుకుంటుంది అని ఐ బిలీవ్. సాధారణంగా నేను అట్లా నమ్ముతాను. సో ఒకరోజు రాత్రి 11:30కి నాకు ఫోన్ వచ్చిందండి వాళ్ళ దగ్గర నుంచి, రాహుల్ గాంధీ వాళ్ళ టీము వాళ్ళు జోడో యాత్ర చేస్తున్నారు. సో సందర్భం ఏంటంటే అతను అప్పటికి 1000 కిలోమీటర్లు జోడో యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంలో దాన్ని ఒక రకంగా సెలబ్రేషన్స్ లాగా చేస్తే బాగుంటుంది, సెలబ్రేట్ చేయాలి దీన్ని అనే పాయింట్ వచ్చినప్పుడు ఏ విధంగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నప్పుడు రకరకాల ఆలోచనలు వచ్చాయి. దాంట్లో 3D ఆర్ట్ అనేది ఇన్నోవేటివ్గా ఉంటుంది, ఇంతవరకు ఎవరు చూడలేదు ఇండియాలో. సో దీంతో మనం సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఇన్వైట్ చేయడం, రాత్రికి రాత్రి నన్ను తీసుకెళ్ళి నెక్స్ట్ డే రాత్రి అంతా నేను పనిచేసి ఆ నెక్స్ట్ డే రాహుల్ గాంధీ గారికి చూపిస్తే అతను దాదాపు ఒక 30 నిమిషాల పాటు పర్సనల్గా మాట్లాడారు. నేను కూడా అడిగాను, సార్ ఇది ఇన్నోవేటివ్ ఆర్ట్ ఇండియాలో, ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ డెవలప్ అవుతుంది, యాక్చువల్గా మన భారతదేశంలో మహాభారతంలో ఉన్న కళనే మర్చిపోయినాము, మళ్ళీ డెవలప్ అవుతుంది, దీన్ని కొంచెం మనం డెవలప్ చేయాలి సార్, చిన్న చిన్న కోర్సెస్ ఏమన్నా పెడితే షార్ట్ టర్మ్ కోర్స్ లాగా కానీ లేకపోతే బుక్స్ కానీ ఏమన్నా వస్తే బాగుంటుంది అని అంటే సరే అండి చూద్దామని సార్ అన్నారు. అది నేను సాధించిన విజయాలలో చాలా పెద్దది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే రీసెంట్గా అమెరికా కూడా వెళ్ళొచ్చినట్టున్నారు కదా ఈ 3D ఆర్ట్కి సంబంధించి మీరు? అవునండి అవునండి, ఇది కూడా చాలా అంటే నా స్థాయికి గొప్ప విషయం అండి. ఎందుకంటే నేను మొదలుపెట్టినప్పుడు ఆయిల్ పెయింట్స్కి వాటర్ పెయింట్స్కి కూడా నాకు డిఫరెన్స్ తెలియదు. ఎవరైతే ప్రేక్షకులు చూస్తున్నారో ఈ ఇంటర్వ్యూకి, వాళ్ళకి నేను చెప్పగలిగేది ఏంటంటే మీ మనసులో ఇప్పుడు ఏదో ఒక గోల్ ఉంది కదా మనసులో, నేను ఇది అవ్వాలి అని, మెయిన్గా యంగ్స్టర్స్ అందరికీ నేను ఇది అవ్వాలి అని ఉంది కదా, మీరు ఆ గోల్ని సాధించిన ఏదో ఒక వ్యక్తిని మీ జీవితకాలంలో చూసి ఉండొచ్చు, పర్సనల్గానైనా పేపర్లోనైనా యూట్యూబ్లోనైనా సినిమాలోనైనా ఎక్కడన్నా చూసి ఉండొచ్చు. కానీ నా విషయానికి వస్తే నేను ఎవరిని చూసలేను, నాకు గైడ్ చేయడానికి ఎవరు లేరు, బుక్స్ లేవు, వీడియోస్ లేవు, మెటీరియల్ లేదు, ఏమీ లేదు. అయినా కూడా నాకు దాన్ని ఏమంటాం, మా అమ్మ వెనకాల నిల్చొని మా నాన్న వెనకాల నిల్చొని వాళ్ళిద్దరు అన్నారు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీకు ఏదనిపిస్తే అది చెయ్యి, నువ్వు ప్రయత్నం చెయ్యి, ఫెయిల్ అవుతూ ఉంటావు మళ్ళీ వస్తుంది అని చెప్పి చెప్పారు. సో అట్లా ప్రయత్నం చేస్తున్నాను, నాకు చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి చాలా. అంటే ఇంకా తెలుసు కదా మనకు చెప్పే వాళ్ళు ఉంటేనే ఫెయిల్ అవుతాం, అట్లాంటిది ఎవరు చెప్పకుండా మనం ప్రయత్నం చేస్తే చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఆ స్థాయి నుంచి ఇప్పుడు మీరు అన్నట్టు అమెరికాకి ఇన్విటేషన్ వచ్చిందండి. అంటే నాకు నేనుగా వెళ్ళడం కాకుండా ఒక చాలా గొప్పగా నేను చెప్పుకోగలిగే విషయం ఏంటంటే ది ఇన్వైటెడ్ మీ అక్కడ డౌన్ టౌన్ మినియాపోలిస్ స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది 12-13 తారీఖులలో. అందుకొరకు నాకున్న కొన్ని కాంటాక్ట్స్లలో నేను చూశాను, అప్లికేషన్ ఫామ్ వచ్చింది, అది అప్లై చేశాను. చేస్తే వాళ్ళు నన్ను, సార్ మీరు రావాలి, మీ ఆర్ట్స్ బాగున్నాయని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేశారు. అది ఎంత బ్యూటిఫుల్గా అంటే నాకు వాళ్ళే భరించారు అన్నీ భరించారు. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఒక ఆర్టిస్ట్గా, ఒక 3D ఆర్టిస్ట్గా నేను ఎక్కడ స్టార్ట్ అయినాను, జీరో దగ్గర స్టార్ట్ అయ్యి ఒక పెద్ద దేశమైనటువంటి అమెరికా లాంటి పెద్ద దేశానికి వెళ్ళి అక్కడ మన తెలంగాణ తెలుగు సాంప్రదాయమైన బతుకమ్మను కూడా వేసి అక్కడ చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ది ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఒకదాన్ని మనం నమ్ముకున్నప్పుడు మనల్ని తీసుకెళ్తుంది. ఇది పర్సవ్ ఏదైనా ఒక బుక్ ఉందండి, మనం మనస్ఫూర్తిగా బలంగా ఇది కావాలి అని కోరుకున్నప్పుడు ఈ యూనివర్స్ అంతా, ఈ విశ్వం అంతా అది నీ దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. కానీ మనం అంత బలంగా అనుకోవాలి, ప్రయత్నం చేయాలి అని ఉంటుంది. సో అది నా విషయంలో జరుగుతుంది. సో 2011 నుంచి ఇప్పుడు 2023 అవునండి. ఈ మధ్యలో అంటే ఎప్పుడైనా మీరు వేసిన ఆర్ట్ అంటే నాకు ఇంకా కొంచెం రికగ్నిషన్ వస్తే బాగుండని కానీ, లేదా మీరు ఎప్పుడైనా ఈ ఆర్ట్కి అంత రికగ్నిషన్ రానప్పుడు ఎప్పుడైనా ఫీల్ అవ్వడం అలాంటి ఏమన్నా జరిగిందా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా? నేను ఎప్పుడూ అట్లా ఆలోచించలేదు. నేను ఎంతసేపు నేను నా బొమ్మలు నేను వేస్తున్నాను హ్యాపీ. బొమ్మ బాగా వస్తే బోనస్, దాన్ని ఎవరైనా రికగ్నైజ్ చేస్తే డబుల్ బోనస్, అంతే తప్ప ఎవరో రికగ్నైజ్ చేసి దాన్ని పబ్లిసైజ్ చేయాలి లేకపోతే నాకు ప్రమోట్ చేయాలి అనేది ఎప్పుడూ సాధారణంగా నేను ఆలోచించలేదు. ఆ 3D ఆర్ట్కున్న ఒక ఇంపాక్ట్ అట్లాంటిది, అంటే 3D ఆర్ట్ని చూసిన వాళ్ళు అరే ఇది బాగుంది అని అనడం వల్ల 3D ఆర్ట్ తనకు తానుగా ప్రమోట్ అయింది తప్ప నేను ఎప్పుడూ ప్రమోట్ అయితే బాగుండని కోరుకోలేదు.
ప్రయత్నాలు కూడా చేయలేదు, కానీ ప్రమోషన్స్ వస్తున్నాయి, దానికి చాలా ప్రమోషన్స్ వస్తున్నాయి. వెరీ హ్యాపీ నా పెయింటింగ్స్ విషయంలో. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది నేను వాటిని క్రియేట్ చేస్తున్నానా, అవే నన్ను క్రియేట్ చేస్తున్నా అని అనిపిస్తుంది.